SSLS Creations Production number 5 Upendra Gaadi Adda ee cinema Saravaganto shooting poorthi cheskodam jarigindi gata 30 rojuluga single schedule lone cinema anta poorthi cheyadam jarigindi ee roju Ramoji Film City lo oka song ee roju avutundi అది మాస్ సాంగ్ పిక్చర్లో ఇది హైలైట్ సాంగ్ అవుతుంది పిక్చర్లో కూడా మరి ఈ సాంగ్ అయిపోయిన తర్వాత ఊటీలో ఇంకో సాంగ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత సినిమా మొత్తం పూర్తయినట్టే ఈ సినిమాని మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది మా బ్యానర్ మీద దీన్ని రేపు హీరో పుట్టినరోజు 29 ఆ డేట్న ఈ పిక్చర్ రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు ప్రారంభించడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా శరవేగంతో జరుగుతూ ఉన్నాయి దీనికి ముందు టీజర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ పిక్చర్లో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి ఈ 4 సాంగ్స్లో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రోజు ప్రముఖుల చేతుల మీదుగా ఆ సాంగ్ని ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా తొందరలోనే మేము ప్లాన్ చేస్తున్నాము ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే ట్రైలరు అలా మిగతా పిక్చర్ తాలూకా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే పిక్చర్లో తారాగణం కూడా మంచి వ్యక్తులను పెట్టడం జరిగింది అందరూ డామినేటెడ్ క్యారెక్టర్స్ ఇందులో ఉండే వాళ్ళందరూ కూడాను ఇదే కాకుండా సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి ఈ సాంగ్స్ కూడా మన సింగర్స్ శ్రీరామ్ గారు అలాగే మన గీతా మాధురి గారు అలాగే రాహుల్ సిప్లిగంజు ఇలా వైవిధ్యభరితమైన సింగర్స్తో పాడించడం జరుగుతుంది ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతాయని నా యొక్క ఆలోచన ఇదే కాకుండా మా యొక్క బ్యానర్లో ఇది 5th ఫిల్మ్గా దీన్ని మేము తీసుకోవడం జరిగింది మొదటి 4 సినిమాలు కూడా అవి కూడా షూటింగ్ జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా ఉపేంద్ర గారి అడ్డా అనేది ఈ ఫిల్మ్ని బాబు బర్త్డే రోజు రిలీజ్ చేయాలి తనకు గిఫ్ట్ కింద ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ చిత్రాన్ని శరవేగంతో షూటింగ్ చేయడం జరిగింది అనుకున్న టైంలో అనుకున్న విధంగానే డైరెక్టరు ఈ ఫిల్మ్ని తీయడం జరిగింది దీనికి సహకరించిన సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి అలాగే యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే హీరోకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఉపేంద్ర గాడి అడ్డ అనే సినిమా నేను దర్శకత్వం వహిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మా కంచర్ల అచ్యుతరావు గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ సినిమా టాకీ పార్ట్ నిన్నటితో కంప్లీట్ అయింది ఇంకా మాకు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి సాంగ్స్ కూడా షూటింగ్ జరుగుతుంది ఇంకొక సాంగ్ ఊటీలో బ్యాలెన్స్ ఉంది ఆ సాంగ్ పూర్తయితే ఇంకా సినిమా మొత్తం కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టాలన్న ఉద్దేశంతో శరవేగంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము దీనికి గాను మా నిర్మాత గారు నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ సహకరిస్తూ నాకు చాలా హెల్ప్ఫుల్గా పుష్ చేస్తున్నారు దీనికి గాను ప్రత్యేకంగా ఆయన నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సినిమా మా హీరో గారు ఉపేంద్ర గారు నాకు చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా చేద్దాం ముందుకెళ్దాం అన్నట్టు నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్లారు థ్యాంక్ యూ సార్ ఉపేంద్ర గారు ఈ సినిమా ఖచ్చితంగా మీ బర్త్డేకి అందజేయాలన్న ప్రయత్నంతో నేను దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాను సార్ ఖచ్చితంగా ఈ సినిమా మనకు ఇప్పటి వరకు అయిన టాకీ పాటు కూడా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది అతి త్వరలో ఒక 2-3 రోజుల్లోనే డబ్బింగ్ కూడా ప్రారంభించేస్తాను అతి త్వరలో ఈ సినిమా మా ట్రైలర్ కూడా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు అలాగే ట్రైలర్ రోజు మా ట్రైలర్ టీజర్ రోజునే మేము ప్రీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 29కి తీసుకురావాలని మేము సన్నాహాలు చేస్తున్నాం నిర్మాత గారు కూడా మనకు ఇప్పటి నుంచే పబ్లిసిటీ కూడా ప్లాన్ చేశారు పబ్లిసిటీ కూడా ఈ అతి వేగంగా ప్లాన్ చేసి జనాలందరికీ ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ మాకు సహకరించాలి ఈ సినిమానే కాదు మిగతా 4 సినిమాలు హీరో గారు చేస్తున్న మిగతా 4 సినిమాలు కూడా మీరు నాకు ఎంత ఆదరించారో అదేవిధంగా ఆ 4 సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా లైఫ్లోనే చాలా హ్యాపీ అండి ఎందుకంటే
ఒక టాకీ పాట్ అనేది ఫినిష్ చేసి అంటే కొబ్బరికాయ కొట్టే నుంచి ఏదైతే స్టార్ట్ చేసే మూవీ సింగిల్ షెడ్యూల్లో లాక్కొని వచ్చి ఇక్కడ దాకా నాకు ఒక ఆనందం ఇంకా రోజు, ఎందుకంటే ఇది ఒక ఇక్కడ హైదరాబాద్ ఇది అయిపోద్ది, ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదైతే మనం ఊటీలో చేసుకుంటే ఇంక ఈ సినిమా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫాదర్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎవరిని ఇంట్రడ్యూస్ చేయని విధంగా నన్ను ఒక 5 మూవీస్తో లాంచ్ చేసి నా బర్త్డే గిఫ్ట్గా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి వచ్చాయి. ఇది ముందు రిలీజ్గా పెట్టి నాకు బర్త్డేగా ఒక పబ్లిసిటీ అనేది ఎలా ప్లాన్ చేశారు అన్నీ ఆయన ఏ రోజు గారో చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ టీం ఏదైతే దొరికిందో, నేను వర్క్ చేసిన 5 ఫిల్మ్స్లో టీమ్స్ కూడా చాలా సపోర్టివ్, ఈ టీం కూడా నాకు అలా సపోర్టివ్గానే ఉంటూ ప్రతి ఒక్కటి నేను ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాక ప్రతిదీ నేర్చుకుంటున్నాను. అలాగే ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను డైరెక్టర్స్ హీరో అని, అలాగే వాళ్ళు ఏం ఆశించినా నా నుంచి ఎప్పుడు వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉండేలాగా నేను అన్ని ప్లాన్ చేసుకుని నేను అన్ని వాళ్ళకి డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు కూడా సాంగ్ అనేది మనం అంటే ఎవరు చేయని విధంగా కష్టపడుతూ డే అండ్ నైట్ మేము చేసుకుంటూ వచ్చాం, దానికి ప్రజల బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఒక గొప్ప సంకల్పంతో ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పెట్టడం జరిగింది, అది మీ అందరూ తెలిసిన విషయమే. ఇది నా బర్త్డే గిఫ్ట్గా వస్తుంది కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మా టీంకి అలాగే నాకు మా కుటుంబానికి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే తదుపరి రాబోయే రోజుల్లో సాంగ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఈ ఒక్క 15 డేస్ క్రమంలోనే మేము ముందుకు ఉంచుతాం. ఇంకా ఈ 15 డేస్లో నడిచేదల్లా ఒక హైదరాబాద్ అయినా సరే తెలంగాణ ఎక్కడైనా సరే భారీ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఒకటే నడాలని కోరుకుంటున్నాను. ఉపేంద్ర గారి అడ్డ ప్రతి చోట వినిపించాలి, ప్రతి నోట మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్నటువంటి 5వ సినిమా ఉపేంద్ర గాడి అడ్డ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడం జరిగింది. దీనికి అందరూ డైరెక్టర్ గారు కానివ్వండి, డిఓపి గారు కానివ్వండి, మిగతా చిత్ర బృందం అంతా కూడా సహకరించారు. మా కొత్తగా వస్తున్నటువంటి మా హీరో ఉపేంద్ర బాబు కూడా చాలా చక్కగా షూటింగ్లో డ్యాన్స్ కానివ్వండి, ఫైటింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా సింగిల్ టేక్లో చేయడం జరిగింది. చాలా చక్కగా నటిస్తున్నారు. ఈ ఉపేంద్ర గారి అడ్డా సినిమా ఈ రోజుతో టాకీ పాటు సాంగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది గోవాలో కూడా చిత్రీకరిస్తున్నాము, అతి తొందరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అతి తొందరలో ఉపేంద్ర బాబు యొక్క పుట్టినరోజున ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దీనికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మన ప్రొడ్యూసర్ గారు కంచర్ల అచ్యుతరావు గారు వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి. అందరూ ప్రజలందరూ కూడా మా యొక్క ఈ 5వ సినిమా అయినటువంటి ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ మీద వస్తున్నటువంటి ఈ ఉపేంద్ర గాడి అడ్డా సినిమాని అందరూ ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.